ఎర్రటి ఎండ రోడ్డు సురుణగాల్తోంది కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక్క నిమిషం కూడా నిలబడలే అలాంటిది కాళ్ళకు చెప్పులు లేకుండా విద్యార్థులు స్కూల్కు వెళ్తూ అవస్థలు పడుతున్నారు అదే సమయంలో అట్టగా వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులు చూసి కాన్వాయ్ ఆపారు వారిని తన దగ్గరకు పిలిచి చాక్లెట్లు మంచినీరు అందించి ఆప్యాయంగా మాట్లాడారు అక్కడి నుంచి స్థానిక టిఆర్ఎస్ నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్కి ఫోన్ చేసి విద్యార్థులకు షూ జతలు సాక్స్ ఇప్పించి గొప్ప మనసు చాటుకున్నారు అనంతరం విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది స్కూల్ నుంచి చదువుకొని ఇంటికి వస్తుంటే మాకు సవితాంద్రెడ్డి అప్పుడు కారులో వస్తుంది అప్పుడు సవితాంద్రెడ్డి మేడం కారు ఆపి మీకు ఇంటర్లో మీకు చెప్పులు లేవు ఏమి లేవు మీరు ఎట్లా వస్తున్నారు అంటే మేము ఇంటి కారునే మా చెప్పులు అని చెప్తే ఇంకా సవితాంద్రెడ్డి మేడము వాళ్ళ మనుషులకు చెప్పి మాకు షూజు చెప్పులు అన్నీ ఇప్పించింది సవితమ్మేంద్రెడ్డికి ధన్యవాదాలు మేము మామిడిపల్లి స్కూల్ నుంచి చదువుకొని ఇంటికి